నీ బోగాటాలకి ఇలాంటి రోజులు వస్తాయని ముందే ఊహించాను. నీదే ఒక బతుక. ఎందుకే అరుస్తావు? పోతే పోయినాయి. ఇప్పుడు నా ఆస్తి ఎవడెవడు దొబ్బేశాడో ఆడికి ఆడకెళ్ళి ఇచ్చేవని అడుక్కోవాలా? నువ్వు అడుక్కోగానే వాళ్ళు ఇవ్వడానికి నీలాగా చేతగాని వాళ్ళు కాదు. అవునే, నేను చేతగానోడ్నే, నాకేం తెలీదు తిండం తొంగోడం తప్ప. అయినా నీ ఆస్తి నేనే అడుక్కోవడం లేదుగా. నాకు తెలుసు నేనేం చేయాలి, మీరేం చెప్పక్కర్లేదు. పోరా పో, మిమ్మల్ని ఇంకెవ్వరు బాగు చేయలేరు. అసలు వీడు ఇప్పుడు దాకా తాగి తాగి పోగొట్టింది సరిపోక ఇప్పుడు మీకు ఉన్న పరువు ప్రతిష్టాన్ని కూడా రోడ్డు తీడతామని చూస్తున్నాడా? ఏమైందో వదునా, అవ్వడానికి ఇంకేముంది? కళ్యాణ మండపాన్ని తాకట్టు పెట్టే అంత స్థితికి దిగజారిపోయాడు వాడు. తాకట్ట? నువ్వు ఒక్కదానివి. ఆ తాకట్టు పాపారావు దగ్గర కళ్యాణ మండపాన్ని తాకట్టు పెట్టి 25 లక్షలు ఇప్పించుకున్నాడట. జలసాలు చేసి దాన్ని కూడా పోగొడితే గానీ వీడికి మనశ్శాంతి ఉండదే? ఏమంటున్నావు? నేను ఎంత అరిసినా వీడి చెవులు ఎక్కించుకోడు. ఇదిగో ఈ కొంపకని ఇంతో అంత మర్యాద ఉందంటే ఆ మండపం వల్లనే. దాన్ని కూడా పోగొట్టి మా నాన్నకున్న గౌరవాన్ని చెడగొట్టొద్దని చెప్పు. నా పెళ్ళైన తర్వాత మీ తాత నన్ను ఒక్కటే అడిగాడు, ఎలా అయినా కళ్యాణ మండపాన్ని కాపాడుకోమని. మీ తాత చివరి రోజుల్లో చాలా బాధపడినాడు. ఈరోజు ఇలా అవుతుందని ఆయనకు ముందే తెలుసు, అందుకే కళ్యాణ మండపాన్ని నా పేరును రాసిపెట్టినాడు. మీ నాయనకి ఎంత చెప్పినా నేను అరిచినట్టే ఉంటుంది. నా బాధ అర్థం కాదు? నీకు చెప్తావంటే నువ్వేం పట్లట్టే ఉంటావు. ఇప్పటికి 20 సార్లు చెప్పుంటాను, నువ్వేం అమెరికా పోతానో అమెరికా పోతానో అంటానే ఉంటావు. బయట నుంచి వచ్చిన దాన్ని నేను చెప్తున్నాను. శ్రీ రాజలక్ష్మి కళ్యాణ మండపం అంటే ఎంత గొప్ప పేరుందో తెలుసా? నా మాటేంరా, మీ తాత కోసమైనా నువ్వు ఆ కళ్యాణ మండపాన్ని చూసుకోరా. వీడొచ్చాడేంటి? అమ్మ కొడుకులు కలిశారంటే రోజు ఉండేదానికంటే ఈరోజు డోస్ ఎక్కువ ఉంటుందన్నమాట. దో వచ్చినాడు చూడు మీ నాయన, ఏదో యుద్ధంలో 100 మంది తలకాయలు నరికిన యోధుడిలాగా. నీ అమ్మ నీ ఒక్క తలకాయ నరికితే చాలు ప్రశాంతంగా ఉండొచ్చు. కాదురా కట్టప్ప, శివగామి. ఎరా, 2 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను, ఎత్తవేరా. ఇంట్లో ఒక ఆడదుంది, అది ఏమైంది పట్టించుకునే? నీకేమైతుంది? అయితే గీతే ఏమన్నా నాకు కావాలి. ఎప్పుడు చూడు లోడలోడలోడ వాగుడు. మొగుడన్నాక బాధ్యతతో ఉండాలి, అప్పుడే ఇల్లు సక్రంగా ఉంటది. ఇదిగో ఇలా ఉన్నదంతా ఊడ్చుకుంటూ పోతే అప్పుడు అందరం కలిసి రోడ్డు మీద పడాలి. ఈ నాయన ఏ టైంలో దీనికి శాంతి అని పేరు పెట్టినాడు గాని నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. 2 రోజులు ఇంటి తిని మహా ఎలా పెట్టాడు చూడు. రే చూడరా మీ నాయన్ని, ఈ బడిలోకి వెళ్ళే పిల్లాళ్ళ ఇలా పాపిడిట ఎలా దూకుంటున్నాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? భరతనాట్యం చేయమంటావా? భరతనాట్యం సిగ్గులుండరా మీకు అసలు. ఈ కొంపలో నీకు విలువ లేదు. తండ్రిలా ఎవరైనా చూస్తున్నాడా? భర్తలా ఎవరైనా చూస్తున్నారా? ఇక నువ్వు ఈ కొంపలో ఒక్క క్షణం కూడా ఉండకూడదు. చూడరా మీ బాబు బాదుకోవడం మర్చిపోయాడు, బాదుకో. హ్యాపీ మోహన్ చూడు కోతులాగా. నాకున్న ఒక్క పొలాన్ని నీకు రాసిచ్చి నేను దిద్దుకోలేని తప్పు చేశాను పాపారావు. నన్ను ఇలా మోసం చేయడం తప్పు. నా కూతురు చదువుకు నువ్వు ఇచ్చింది 15 లక్షలు, ఇప్పుడు దాని విలువ 50 లక్షలు. ఉందిలేమ్మా, ఇప్పుడు నీ ఆఖరి గడువు తేదీ ఇదిగో ఈరోజు. నా డబ్బులు నాకు ఇచ్చేసి ఈ పేపర్లు పట్టుకెళ్ళి.
ఎంత ప్రయత్నించినా ముట్టట్లేదు. ఆఖరుకు నాకు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఇవ్వట్లేదు. ఇవ్వద్దని బెదిరిస్తే ఎలా ఇస్తారా? ఆ పొలం ఏదో నువ్వే తాకట్టు పెట్టుకొని నా కూతురు పెళ్లికి అయ్యే డబ్బులైనా ఇవ్వు పాపారావు. నీ కూతురు చదువుకి నేను డబ్బులు ఇచ్చి, దాని పెళ్లికి నేను డబ్బులు ఇచ్చి ఎందుకు నువ్వు దాన్ని కనడం? అలాగే పాపారావు, నీకు దండం పెడతాను. నాకు ఈ పొలం తప్ప ఏరే దిక్కు లేదు. వాడు మూర్ఖుడ్రా, వాడు ఇవ్వడు. ఇంకా పెద్ద నియమానికి ముందు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. రేపో బాబు పోయిందని మోసం చేయడం తప్పు పాపారావు. డబ్బు లేనప్పుడు అంత హంగు ఆర్పాటం ఎందుకయ్యా? ఏ సత్రంలోనూ పెళ్లి చేసుకుంటే డబ్బు ఉన్నాడు ఒకే జీవితం కావాలనుకున్నా, డబ్బు లేనోడు ఒకే జీవితం కావాలనుకున్నా, వాడికి మనకి ఎచ్చేసై ఉండదు బాబా. వీళ్ళకి ఎవడు బుద్ధి చెప్తాడు? ఏం తాత, రేపు నెలలో కూతురు పెళ్లి పెట్టుకున్నట్టున్నావుగా. ఇంకేం పెళ్ళిరా, తాగడ పవర్తో పెట్టుకున్నాడుగా. ఇంకా పెళ్లి జరిగినట్టే మనం చూసినట్టే. ఎవరు బాబు నువ్వు? ఎస్ఆర్ కళ్యాణ మండపం వారసుడు సార్. వారు ధర్మగడి కొడుకు నువ్వు? మీ అయ్యతో మాట్లాడమంట కదరా నువ్వు. బాగుపడే లక్షణాలు ఉంటాయి కదా ఈ కొరణా కొడుకులకి. నీతో కొంచెం మాట్లాడాలి. బాచా నా కొడుకుతో ఆయన ఎందుకు మాట్లాడేదే? అవును మరి, ఇంకా పలకా బలం బట్టి రుద్దుకుంటున్నాం. బూతి మీద మీసాలు ఇప్పుడిప్పుడే వస్తున్నట్టున్నాయి. పెద్దలతో ఎట్లా మాట్లాడేది నేర్పించలేదా మీ నాయన? గడ్డాలు నడిచిపోతున్న బుద్ధిరాణాలతో ఇంకెలా మాట్లాడాలి? నీ మోసం నా కళ్యాణ మండపం వరకు వచ్చింది, దాని గురించి మాట్లాడదాం వచ్చా. నాతో మాట్లాడడానికి ఏముందిరా, నీ అయ్యతో మాట్లాడుకో. ఆయనే కదా టాకెట్ పెట్టి డబ్బులు తీసుకుపోయినాడు నా దగ్గర. రాయడానికి ఆయన ఎవరు, రాయించుకోవడానికి నువ్వెవరు? అది మా అమ్మ పేరు మీద ఉంది. ఎంత మోసం చేసినారా? బాక్సర్ బండ్లో వచ్చి పేపర్లు పెడితే చదవకుండా డబ్బులు ఇచ్చినారా నేను? ఏముందిలేండి సార్, వాళ్ళ నాయనకి రెండు పెగ్గులు పోసినట్టు వాళ్ళ అమ్మకు కూడా రెండు పెగ్గులు పోస్తే సరిపోద్ది. అమ్మలకి పెగ్గు పోయడం ఏంటన్నా, బుద్ధి లేకపోతే గాని. నువ్వు మోసం చేస్తే ఎందుకు చేసావు అని మా నాన్న నడకపోవచ్చు, కానీ నేను అలా కాదు. ఇరవై నాలుగు గంటలు కుర్రాలు బాగుపడాలి, కుర్రాలు బాగుపడాలి అన్నాను అంకుల్. మీరు బాగుపడరా? వెరీ డిసప్పాయింటెడ్ అంకుల్. మమ్మల్ని గెలకద్దు, మేము బాగుపడతాం. అంకుల్, ఇలా అంటే మీకు వెటకారంగా అనిపించచ్చేమో, నేను మీకు బాగా కావాల్సిన వాళ్ళు. అన్ని లేపండి రా.